టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లాలో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు అనేక ప్రాంతాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో నిరసన తీవ్రంగా తెలియజేస్తూ ఈ అక్రమ ఆపండి ఈ చట్టాన్ని తూట్లు పడిచేటువంటి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేటువంటి ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచిక ఆనందం మీద అసంతృప్తి రాగాలు అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతూ ఉన్నా పెచ్చి పెరుగుతున్నా కూడా అరణ్య రోదనగా మారింది అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు దశలుగా దాదాపు ఇరవై తొమ్మిది రోజులు నిరసన దీక్షలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని చెప్పి ర్యాలీలు శాంతియుతంగా గాంధీ మార్గంలో పలు రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు కూడా తెలుగువాడు ప్రతి వాడు కూడా ఏడు నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు మన నిరసనని విద్యుత్ దీపాలని ఆపేసి ఈ కాగడాల ద్వారా క్యాండిల్ ద్వారా నిరసన తెలియజేయాలనేటువంటి కార్యక్రమం భాగంగా అనంతపురంలో కూడా అనేక ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో కూడా ఎవరి ఎక్కడికక్కడ కార్యకర్తలు ప్రజలు పార్టీలు కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పాల్గొంటున్నారు అందులో